my channel Modern Ammai. So ee roju day 5 ikkani chethe mana Miami nunchi bayaler pothunam and we will go to Florida. So ee darlo manam inkemaina chudalsinavi unte avi chusukuni manam start ayipodume evening around last bayalertam Florida ki. So ee lopa Miami lo unnavi cover cheyaleni chudalsinavi avanni cover chesaddam. So first mem vachindi ekkadiki ante Everglades alligators. So idi alligators unde place anamata and ave kakunda vere other animals unne mem ikkadku vachi raagane first ticket teeskundi airport kanamata. So the alligators unde area ne akkada chinna airport tho teeskelli chin chinna turns chesi koncham baagundi different and adi and inka ade kakunda ikkada alligators babies kuda pettaru show ga and other animals avanni. So initial ga mem ticket teeskunaki inka enta time undi ani అడగడానికి వెళ్తున్నాము. సో ఇలా టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి అంత లైక్ అరౌండ్ 30 మినిట్స్ టైం పడుతుంది అని చెప్పి ఇంకా మేము రిమైనింగ్ థింగ్స్ ఇక్కడ చూడాల్సినవి ఏమైనా ఉంటే అవి చూసేసుకుందామని అనుకున్నా ఈ 30 మినిట్స్లో కవర్ చేసేద్దామని. సో అలా అనుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము. సో మేము ఇలా స్టార్ట్ అయ్యి వెళ్తుండగా మాకు ఫస్ట్ కనపడింది ఏంటంటే ఇక్కడ ఒక అమెరికన్ అలిగేటర్ 14 feet ఉన్నది. దాని స్కిన్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశారు. అది 14 feet ఉంది అసలు చూడండి దాన్ని. సో మన నెక్స్ట్ చూడబోతుంది బేబీ అలిగేటర్స్. సో ఇవి ఎక్కువగా జూలో అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్కి వాడతారు ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్ అలిగేటర్స్. ఎందుకంటే యూజ్ అలిగేటర్స్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ నాట్ సో ఈజీ టు హ్యాండిల్ అవి. సో ఇవైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో అందుకని వీటిని వాడుతూ ఉంటారు. అండ్ చూసారా ఎన్ని ఉన్నాయో, నాకైతే బల్లిలో బిగ్ సైజ్ లాగా అనిపిస్తున్నాయి. అండ్ ఇది ఏంటంటే మీడియంకి స్మాల్ సైజ్కి మధ్యలో ఉంటుంది. స్నేక్ ఐలాండ్ అండ్ అదర్ యానిమల్స్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అటువైపు వెళ్తున్నాం బేబీ అలిగేటర్స్ తర్వాత. సో ఇక్కడికి వస్తే ఇక్కడ నేను చూసిన యానిమల్స్ ఏంటి అంటే ఈము బర్డ్ తెలుసు కదా, ఈము బర్డ్ ఉంది ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడు చూపిస్తాను అన్నట్టు. సో చూడండి ఈము బర్డ్. అండ్ ఇక్కడ నార్మల్గా డక్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంక ఇవి ఇక్కడేమో ఈము అండ్ డక్స్ చిన్న చిన్నగా ఫిషెస్ అవన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ క్యూబన్ క్రొకడైల్ అంట. సో మీకు చూపిస్తా చూడండి, కనపడుతుందో లేదో తెలియట్లేదు నాకు. సో అది. అండ్ ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో బర్డ్స్ లాంటివి అనుకుని వచ్చాను, బట్ ఇక్కడైతే ఏమీ లేవు. యాక్చువల్లీ ఎంప్టీ వన్. అండ్ ఇటువైపు వెళ్తే మనకి ఇటువైపు ఒక టర్టల్ ఉంది. ఆ టర్టల్ ఏంటంటే రెడ్ లెగ్ టర్టల్ ఆర్ సమ్ రెడ్ హెడ్ టర్టల్ ఏదో ఉంది. సో ఇక్కడ ఉంది చూసారు ఒకటి, అదే అన్నమాట ఆ టర్టల్. నెక్స్ట్ నేను చెప్పిన హ్యూజ్ అలిగేటర్స్ అని, దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ బిగ్ అలిగేటర్స్. ఇది ఇక్కడ చూపిస్తాను చూసారు, అది ఎలా ఉందో. నాకైతే దాన్ని చూస్తే చాలా భయం వేసింది. అండ్ ఆల్సో దాన్ని మనం ఫీడ్ చేయాలంటే ఫీడ్ కూడా చేయొచ్చు. సో దానికి ఫుడ్ సపరేట్గా సెల్ చేస్తారు అక్కడ. ఇంక ఇవన్నీ చూసుకున్నాక ఇక్కడ ఒక షో నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక లేడీ ఆ క్రొకడైల్తో సమ్ యాక్టివిటీస్ లాంటి చిన్న చిన్నగా చేస్తుంది.
So are they issue? In my so leg. Please send you change. Again, the eyes position right up here at the top of the head. It was once said to believe if you ever bit and go ahead and poke him in the eye, he'll let you go. It doesn't work. Alligator's eye sockets go about 2 inches back into the head. They're also protected by two bony plates. You poke the alligator in the eye, you're probably just going to make him really, really mad. Definitely not going to let you go. The nose or the nostrils up here at the top of the head. Now that's the most sensitive spot. If you ever bit anyone, go for that nose as hard as you can. That, but not least, but probably most importantly, located right in the center of the head, right behind the eyes, is the alligator's brain. Which is probably a little bit larger than mine for being in here with the alligators in the first place. Or equivalent to the size of your thumbnail. Either way, it's really small. And that makes alligators instinctual animals. They cannot be... This is just called poor career choices. Like I said, size of the thumbnail, which makes them instinctual animals. They can't be trained. They make absolutely horrible pets. Isn't that right? Alright, so we did do pretty good on time. So what do you guys say? Would you like to see one last trick? Yeah. Notice how I said trick and not technique? That has absolutely nothing to do with capturing an alligator. It's called a face-off. Any guesses as to what happens if I mess up? Oh, no. I was gonna say, it's an easy one. My face comes off. I mean, but not to worry though. I watched a tutorial for it on YouTube. Piece of cake. But if you know what happens, maybe they have to slide that out. If you gotta take a picture, take it really quickly. I do. Oh, nice to make this look dangerous sometimes. షో బాగుంది కదా నాకు అయితే భలే అనిపించింది అదంతా అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొన్ని బర్డ్స్ ఉన్నాయి సో ఈ బర్డ్స్ని భలే అనిపించాయి ఇది చూడండి లో బర్డ్స్ అనుకుంటా ఐ థింక్ సో ఇది ఇదైతే గోల్డ్ పగులు చెప్తుంది అసలు అది ఇచ్చి చాలా మాట్లాడుతుంది హలో అంది అబ్బో ఎన్నో పగులు చెప్పింది కుదిరితే నన్ను వీడియో క్రాక్ చేస్తాను చాలా గొప్పలు చెప్తుంది మనం ఏది మాట్లాడితే అది చెప్పడానికి ట్రై చేస్తుంది దీన్ని ఫ్యాన్స్ రిపీట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇది దాని తర్వాత అయితే మేము ఈ ఎయిర్పోర్ట్కి టైం అయిందని వచ్చేసాం అప్పటికే చాలా వరకు బాగానే కవర్ చేసేసాం అవే ఉన్నాయి ఇంటి చుట్టూ అంతా సో ముందు తీసుకెళ్ళిన అతను ఈ బ్యాచ్ అందరికీ తను గైడ్ అన్నమాట మా గైడ్ అయితే ఇతను సో ఇతను మమ్మల్ని ఆ ఎయిర్పోర్ట్ మీద తీసుకెళ్తారు సో వెనకాల ఉన్నది సో బిగ్ ఫ్యాన్ చాలా ఎక్కువ సౌండ్ చేస్తుంది అందుకే మనకి హెడ్ఫోన్స్ అన్నది ఇస్తారు సో ఆ హెడ్సెట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే స్లోగానే స్టార్ట్ అవుతుంది ఈ వెహికల్
తర్వాత స్పీడ్ పెంచి కొంచెం అక్కడికి వెళ్ళాక దీంతో కొన్ని ఫీట్స్ చేయించినట్టు చేయిస్తారు. సో అంటే ఈ బోట్ని తిప్పే విధానాన్ని కొంచెం ఫాస్ట్గా తిప్పుతూ టర్నింగ్స్ దగ్గర కొంచెం మనకి కొంచెం ఎగ్జైటింగ్ ఫీలింగ్ తీసుకురావడం కోసం. అండ్ దిస్ ఈస్ ద లేక్ లేక్ అంటారు మరేంటో. దీంట్లో అయితే అలిగేటర్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం ఎక్సర్సైజ్ పెట్టుకుని, ఎందుకంటే చాలా చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. అందుకే నేను వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకుని మళ్ళీ పెట్టలేదు, మరి టూ మచ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది అని చెప్పి. సో ఈ రైడ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. వచ్చేసాం లంచ్ టైం అయినప్పటికీ. సో ఇదైతే హోటల్ కనపడింది మాకు మంచి రేటింగ్స్తో. అండ్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే యావరేజ్, సూపర్ అని కాదు వరస్ట్ అని కాదు, యావరేజ్. సో తర్వాత వచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఒక స్ట్రీట్కి వచ్చాం. ఈ స్ట్రీట్లో ఏంటంటే మొత్తం గ్రాఫిటీ వాల్స్ ఉంటాయి. సో గ్రాఫిటీ డిజైన్స్తో ఫిల్ అయిపోతే చాలా వరకు వాల్స్. సో ఆ స్ట్రీట్ అన్నమాట. ఇదైతే చాలా బాగుంది అండ్ డిఫరెంట్. ఎప్పుడు గ్రాఫిటీ కోసం విన్నా వేస్తారని తెలుసు, యూఎస్లో అక్కడక్కడ స్ట్రీట్స్లో చూసాం, కానీ ఒక స్ట్రీట్ అంతా ఇలా గ్రాఫిటీతో ఫిల్ అయిపోవడం అనేది నేను చూడలేదు. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ సీన్ ఇన్ మయామి. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్, ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చింది అండ్ చాలా బాగుంది. అండ్ దట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఆ ప్లేస్లో నాట్ ఓన్లీ అబౌట్ ద గ్రాఫిటీ, అండ్ దే హావ్ మేడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అవుట్ ఆఫ్ వేస్టేజ్ ఆల్సో. అలాగా చేసినవి కూడా ఉన్నాయి కొన్ని, గ్రాఫిటీ ఒక సంబంధించినవి కాకుండా వేస్ట్ నుంచి చేసినవి ఒకటో రెండో కూడా అక్కడ పెట్టారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఆ గ్రాఫిటీ వాల్ ఎంత బాగుందో. ఒక్కొక్క డిజైన్స్ వేసింది. సో ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనం దీనికైతే టికెట్ ఉంది. సో సంథింగ్ అరౌండ్ లైక్ $10 అనుకుంటా ఒక్కొక్కరికి. సో ఇద్దరికి కలిపి అరౌండ్ $20 అయింది లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇదైతే లైక్ మస్ట్ విజిట్, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వైట్ బీచ్, అది మీన్ సౌత్ బీచ్ తర్వాత నాకు నచ్చింది ప్లేస్ ఇంకోటి ఏంటి అంటే మయామిలో ఇదే అని చెప్తాం. సో మీరైతే ఇప్పుడు ఈ గ్రాఫిటీ వాల్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేసేయండి.
సిటీ ఇవన్నీ చూసేసాం కదా మనం. సో నెక్స్ట్ అయితే వెళ్తుంది సౌత్ బీచ్. సో ఇప్పుడు మనం సౌత్ బీచ్ వైపు వెళ్ళిపోతున్నాం. అండ్ ఎందుకంటే మీకు చెప్పాను కదా, లాస్ట్ టైం మేము మయామికి వస్తున్నప్పుడు ఫ్లోరిడా నుంచి సరిగ్గా చూసుకోలేకపోయాం బికాస్ ఆఫ్ ద విండ్. అండ్ ఈరోజు అయితే వెదర్ చాలా చాలా బాగుంది. సో వి ఎంజాయ్డ్ ఎలాట్. మాకు తెలియకుండానే మేము ఇక్కడ 1.5 hours పైనే ఉన్నాము. సో కూల్ బ్రీజ్ అండ్ అదంతా చాలా బాగుంది ఆ లుక్. ఎందుకో తెలియని ప్లెజెంట్నెస్. యూజువల్లీ బీచ్ అంటే ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్, బట్ ఈ బీచ్ నాకు చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఆ అంబ్రెల్లా అండ్ ఆ బీచ్ చైర్స్ అయితే బై చేసుకోవాలి మనకి. సో కొన్ని చోట్ల $10 ఉన్నాయి, కొన్ని చోట్ల $20 అలా ఉంటున్నాయి. సో ఆ రెండు కలిపి $20 సంథింగ్ ఉంటుందేమో ఇక్కడ నేను అనుకోవడం. ఎందుకంటే కీ వెస్ట్లో అయితే కొన్ని ప్లేసుల్లో $10 అలా ఇచ్చారు ఆ బీచ్ చైర్స్, బట్ ఇక్కడ ఐఎమ్ నాట్ షూర్ ఆన్ ద ప్రైస్. బట్ ఇట్స్ నైస్ ప్లేస్ టు విజిట్ ఈ సౌత్ బీచ్ కూడా. వెదర్ బాగుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఈ బీచ్ చూస్తూ కాసేపు ఎంజాయ్ చేయండి. ఇక్కడితో నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తా. దీని తర్వాత మేమైతే ఫ్లోరిడాకి స్టార్ట్ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళాక ఏం చూసామన్నది మీకు తర్వాత వీడియోలో చెప్తా. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.